తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం బొర్రంపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోకల సుబ్బరాజు ప్రచారం నిర్వహించారు. జ్యోతుల చంటిబాబు ఆశీస్సులతో మాజీ సర్పంచ్ విష్ణు మరియు గ్రామ వైసీపీ నాయకుల ప్రోత్సాహంతో బలపరిచిన పోకల సుబ్బరాజు మాట్లాడుతూ, తనకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈరోజు నన్ను గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా జ్యోతుల చంటిబాబు గారు అధ్యక్షతన నన్ను ఈరోజు బరంపాలెం గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచిన వ్యక్తి శ్రీ గౌరవనీయులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు గారు. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈరోజు రాష్ట్రంలోకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర కాలంలో ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు కూడా చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి కార్యక్రమం, ప్రతి సంక్షేమ పథకం కూడా, ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా కేవలం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తే మా గ్రామానికి వచ్చేసి జ్యోతుల చంటిబాబు గారు, అంటే జగ్గంపేట నియోజకవర్గ శాసన సభ్యులకి జ్యోతుల చంటిబాబు గారు అధ్యక్షతన మా గ్రామానికి ఎన్నో నిధులు, అంటే డ్రైనేజ్ అవ్వచ్చు, అయితే రోడ్లు అవ్వచ్చు, అలాగే వాటర్ ప్లాంట్ అవ్వచ్చు, ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు, అనగా గ్రామ సచివాలయం వ్యవస్థ ఏదైతే ఉందో మా గ్రామానికి గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా ఇచ్చిన ఘనత జ్యోతుల చంటిబాబు గారిది. ఈరోజు పూర్తిగా మాట్లాడుకోవాల్సి వస్తే గ్రామ సచివాలయ వ్యవస్థ మా ఊరు మా గ్రామానికి లేదు, అయినా సరే జ్యోతుల చంటిబాబు గారికి మా గ్రామం మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన పూర్తిగా మా గ్రామంపై మమకారం పెంచుకుని గ్రామ సచివాలయ వ్యవస్థను మా గ్రామంలో ఉండే విధంగా మా అందరికి కూడా ఆశీర్వాదించి మీ గ్రామాన్ని పరిపాలన చేసుకోమని మాకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఇచ్చారు. అదేవిధంగా రోడ్లు, సీసీ డ్రైన్లు ఏదైతేనో మా గ్రామానికి ఇప్పటివరకు కూడా సుమారుగా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత సుమారుగా 20 లక్షల రూపాయలతో ఈరోజు మనం సంక్షేమ పథకాలు కార్యక్రమాలు కూడా చేసుకున్నాం.